ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రేమ్దీప్. నేను ఊపిరితిత్తుల విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్ని, ప్రేమ్ చెస్ట్ హాస్పిటల్ పొగతోట, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు మనం కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు వరల్డ్ నో టొబాకో డే. ప్రతి సంవత్సరం మే 31వ తేదీ వరల్డ్ నో టొబాకో డేగా WHO గుర్తించడం జరిగింది. ఈరోజు టొబాకో గురించి దుష్ప్రభావాలు, టొబాకో అడిక్షన్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా నివారించాలి అన్న దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో అని ఈ రోజుని వరల్డ్ నో టొబాకో డేగా గుర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ థీమ్ ఏంటంటే క్విట్ టొబాకో టు సేవ్ ప్లానెట్, అంటే పొగాకుని నివారిద్దాం, ప్రపంచాన్ని కాపాడుదాం. ఈ థీమ్తో ఈ సంవత్సరం WHO ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముందుకొస్తుంది. మనం ముందుగా ఈ టొబాకో అనేది ఏంటి, ఇది ఎలా తయారు చేయబడుతుంది, దీన్ని భారతదేశంలోకి ఎప్పుడు తీసుకురావడం జరిగింది, ఈ అలవాటుకి గురైతే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఎలాంటి మరణాలు వీటి వల్ల సంభవిస్తాయి, అండ్ వీటికి ఒకసారి అడిక్ట్ అయితే దీని నుంచి మనం ఎలా బయటికి రావాలి, వాటికి ఏమేమి మెజర్స్ తీసుకుంటామో క్లుప్తంగా వివరించబోతున్నాను. ముందుగా ఈ టొబాకో అనేది నికోటియానా అనే ప్లాంట్ నుంచి, ఆ ఆకుల నుంచి తీసే ఒక ముడి పదార్థం. ఆ ఆకుల్ని బాగా ఎండబెట్టి వాటిని పొడి చేసి రకరకాల ఫామ్స్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది చాలా చెడు పదార్థం, వ్యసనానికి గురి చేసే పదార్థం దీంట్లో మెయిన్గా ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్. ఈ టొబాకో అనేది వివిధ రూపాల్లో మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మోకింగ్, చుట్ట, బీడి, పాన్, గుట్కా అండ్ కొన్ని రకాల స్నఫ్ ఫామ్స్లో కూడా ఇది మనకు అందుబాటులో ఉంటుంది. చూయింగ్ ఫామ్స్లో కూడా టొబాకో చూ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత గుణకాలకి విషయానికి వస్తే, మనం భారతదేశంలో కూడా, ఈ భారతదేశం అనేది సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ అండ్ ప్రొడ్యూసర్, అంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్లో 2వ స్థానంలో భారతదేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పొగాకు ఉపయోగపడేది స్మోక్ రూపంలో, అంటే స్మోకింగ్ రూపంలోనే ఎక్కువగా దీని వినియోగం అనేది ఉంటుంది. ఈ స్మోకింగ్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది స్మోకర్స్ ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ స్మోకింగ్కి బానిసై ఉన్నారు. దాంట్లో కూడా ప్రతి ఏటా 30 లక్షల మంది మరణానికి గురవుతున్నారు. అంటే ఈ పొగాకి బానిస అవ్వడం వల్ల 30 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణానికి గురవుతున్నారు. అందులోనూ సగం మంది భారతదేశం నుంచి ఉండడం చాలా బాధాకరం. చాలా వరకు 70% వరకు కూడా డెవలపింగ్ కంట్రీస్లోనే ఈ వ్యసనానికి ఎక్కువ బానిస అవుతున్నారు. మనకి ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ కంట్రీస్ వేరు, డెవలపింగ్ కంట్రీస్ వేరు. డెవలపింగ్ అంటే లో సోషల్ ఇన్కమ్, ఈ చిన్న దేశాలనే ఈ ఇండస్ట్రీస్ టార్గెట్ చేసి ఈ వ్యసనానికి బానిస అయ్యేలాగా గురి చేస్తున్నారు. భారతదేశం విషయానికి వస్తే చిన్న వయసు నుంచే కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్యసనానికి బానిస అవుతున్నారు. ఒక సర్వే కండక్ట్ చేశారండి, గ్లోబల్ యూత్ కండక్ట్ సర్వే, WHO మరియు CDC ఆధ్వర్యంలో 13 నుంచి 15 వయసు మంది మధ్యలో ఉన్నవారు కూడా ఆల్మోస్ట్ 20% మంది భారతదేశంలో ఈ వ్యసనానికి బానిస అవుతున్నారు. ఇది చాలా బాధాకరం. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ అనేది కాస్త ఎక్కువ అవుతుంది. మామూలుగా అయితే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లోనే ఈ వ్యసనానికి ఇంతకుముందు ఎక్కువగా బానిసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వెరీ టీనేజ్ పీపుల్ కూడా దీనికి గురవుతున్నారు. అలానే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని ఒక సర్వే జరుగుతుందండి భారతదేశంలో. 2005-2006 సంవత్సరంలో ఈ సర్వే ప్రకారం ఏదో ఒక రూపంలో టొబాకో తీసుకునే వారి సంఖ్య 57% మగవారిలో ఉంది, 1% ఆడవారిలో ఉంది. స్మోకింగ్ రూపంలో తీసుకునే సంఖ్య 30% మగవారిలో ఉంది, 1% ఆడవారిలో. ఈ మధ్య ఆడవారిలో కూడా ఈ సంఖ్య పెరగడం చాలా దురదృష్టకరం. మెయిన్గా బాధాకరమైన విషయం ఏంటంటే అండి, మెటర్నిటీ అంటే
గర్భవతులు కూడా ఒక 9% టొబాకో ఏదో ఒక రూపంలో యూజ్ చేస్తున్నారు. పాలిచ్చే తల్లులు కూడా ఒక 10% మంది ఈ వ్యసనానికి బానిస అవుతున్నారు. ఇది పిల్లలపైన పుట్టే పిల్లలపైన కూడా చాలా దుష్ప్రభావాలని తీసుకువస్తుంది. ఇది మనకి వివిధ రూపాల్లో అందుబాటులో ఉంటుంది. వయసుతో పాటు వ్యసనం అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. వయసుతో పాటు చిన్న వయసులో మొదలు పెడితే పెద్ద వయసుకు వచ్చేసరికి బాగా బానిస అయిపోతారు. ఆ తర్వాత ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో లైక్ అస్సాం, మిజోరాం ఇట్లాంటి కంట్రీస్లో వీటికి వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెయిన్గా స్మోకింగ్ విషయానికి వద్దాం. స్మోకింగ్ అనేది ఒక స్మోక్లో మనకి 4000కు పైగా కెమికల్ కాంపౌండ్స్ అనేది ఒక స్మోక్లోనే ఉంటుంది. ఈ 4000 కెమికల్ కాంపౌండ్స్లో రకరకాల పదార్థాలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నికోటిన్. నికోటిన్ అనే సబ్స్టెన్సే మెయిన్గా అడిక్షన్, దీని వ్యసనానికి బానిస అవ్వడానికి గల కారణం. ఆ తర్వాత ఈ 4000 కాంపౌండ్స్లో ఒక 43కి పైగా కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్ కారకాలు 43కి పైగా ఒక స్మోక్లోనే ఉంటుంది. ఇవి చుట్ట, బీడి, సిగరెట్, సిగార్స్ ఇలా వివిధ రూపాల్లో ఉన్న ఎక్కువ రిస్క్ దేంట్లో ఉంటుంది అంటే బీడీలోనే ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్, అంటే రా మెటీరియల్ డైరెక్ట్గా బీడీ రూపంలో తీసుకోవడం వల్ల ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగతా స్మోకింగ్ వల్ల కావచ్చు, మిగతా బీడీల వల్ల కావచ్చు, రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల ఇండెక్స్లు ఉంటాయండి. అంటే స్మోకింగ్ అనేది ప్యాక్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ని సిగరెట్స్ తాగుతున్నారు, ఎన్ని సంవత్సరాలు తాగుతున్నారు అనే దాన్ని బట్టి ప్యాక్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు వచ్చే రిస్క్, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉంటుందన్నది మనం ముందుగానే ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్మోకింగ్ బారిన పడిన వాళ్ళు రెగ్యులర్గా చెకప్, పిఎఫ్టీసీ ఇలా చేసుకొని వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఆల్రెడీ జరిగాయనేది కూడా మనం ముందుగా అసెస్ చేసుకోవచ్చు. స్మోకింగ్ వల్ల ఇంకా ఆల్మోస్ట్ శరీరంలో ప్రతి భాగంలోనూ వీటి దుష్ప్రభావాలు ఉంటాయండి. ఆల్మోస్ట్ కంటి దగ్గర నుంచి ప్రతి భాగంలోనూ వీటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. మెయిన్గా స్మోకింగ్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తుంది కాబట్టి అక్కడ అలర్జీలతో మొదలుకొని సిఓపిడి అనే కండిషను, ఆ తర్వాత ట్యూబర్క్లోసిస్, ఆ తర్వాత మరీ ముఖ్యంగా క్యాన్సర్. క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ మెయిన్ కారణం స్మోకింగ్ వల్ల. ఊపిరితిత్తులు ఒక్కటే స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అవ్వు. టొబాకో రకరకాల ఫామ్స్లో అందుబాటులో ఉంది కాబట్టి అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా చూయింగ్ చేయడం వల్ల ఈసోఫాగల్ క్యాన్సర్ కావచ్చు, కడుపుకు సంబంధించిన క్యాన్సర్ కావచ్చు, పేగులకు సంబంధించిన క్యాన్సర్ కావచ్చు, ఆడవాళ్ళలో ఎండోమెట్రియల్ సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు, అన్ని రకాల క్యాన్సర్లు ఈ టొబాకో వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ టొబాకో అనేది స్టార్టింగ్లో ఒక చిన్న చిన్న క్రేవింగ్ లాగా, ఒక అర్జులాగా స్టార్ట్ అయ్యి స్లోగా అడిక్షన్ రూపంకి దారితీస్తుంది. ఈ స్మోకింగ్ అనేది ఎందుకు ఇంత అడిక్షన్ అవుతుంది, మిగతా వాటిల కంటే స్మోకింగ్ అడిక్షన్ అనేది ఎందుకు అంత ప్రమాదకరమో నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. ఈ స్మోకింగ్లో ఉండే సిగార్లో ఉండే నికోటిన్ అనే సబ్స్టెన్స్ బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న రిసెప్టార్స్కి అటాచ్ అయ్యి ఒక హ్యాపీ హార్మోన్స్, అంటే ప్లెజర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోపమిన్, నారడిలిన్ ఇట్లాంటివి ఒక హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఈ హ్యాపీ హార్మోన్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఒక ప్లెజర్ అనేది లభిస్తుంది. వాళ్ళు టెన్షన్లో కావచ్చు, కోపంలో కావచ్చు, ఫ్రస్ట్రేషన్లో కావచ్చు, రకరకాల ఫీలింగ్స్తో స్మోక్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ప్లెజర్ అనేది లభిస్తుంది. మొదట్లో చిన్నగా స్టార్ట్ అయినా వీటికి టాలరెన్స్ అనేది రోజు రోజుకి పెరిగి బ్రెయిన్లో రిసెప్టార్స్ కూడా ఎక్కువయ్యి, ఎక్కువ ఈ నికోటిన్ వెళ్ళి అక్కడ అటాచ్ అయ్యి ఎక్కువగా దీనికి బానిస అయ్యేలా చేస్తుంది. ఈ డిపెండెన్స్ అనేదాన్ని స్మోకింగ్లో రెండు రకాలుగా ఉంటుందండి. అంటే ఫిజియలాజికల్ డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్. ఫిజియలాజికల్ డిపెండెన్స్ అంటే శరీరంలో ఫస్ట్ ఇది ఒక మార్పులను తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ రావడం, కడుపుకు సంబంధించిన మంట రావడం, ట్రెమర్స్ రావడం, ఇట్లాంటి డిపెండెన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత సైకలాజికల్గా అయితే ఒక హాయ్ అనేది ఈ ప్లెజర్ హార్మోన్స్ రావడం వల్ల కోపంలో ఉన్నా బాధలో ఉన్నా ఈ స్మోక్ చేయడం అనేది ఒక అలవాటుగా అనేది మారుతుంది. చిన్నగా ఉంటే సమస్య లేదు, కానీ రాను రాను టాలరెన్స్ అనేది పెరిగి అడిక్షన్ రూపంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ అడిక్షన్ ఫామ్ దాకా వెళ్తారు. అడిక్షన్ అనేది వ్యసనం అనేది ఒక జబ్బు. ఆ జబ్బు రూపంలోకి వెళ్ళినప్పుడు అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, హెల్త్ ఎఫెక్ట్స్ కావచ్చు రావడం అనేది జరుగుతుంది. అన్ని అడిక్షన్స్లో కల్లా స్మోకింగ్ అడిక్షన్ చాలా ప్రమాదకరం అండి. ఒకసారి దీనికి వ్యసనానికి బానిస అయితే దీని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. వీటికి సంబంధించిన మెజర్స్ ఎలా తీసుకుంటారు, ఒకసారి వీటికి వ్యసనానికి బానిస అయితే వీటి నుంచి రావడానికి ఏ అవకాశాలు ఉన్నాయి,
ఎలాంటి ప్రయత్నాలు మనం చేయొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనేది క్లుప్తంగా మీకు ఇప్పుడు చెప్తాను. చాలా రూపంలో మనకు అందుబాటులో ఉంటాయండి. దాంట్లో మొదటిది బిహేవియరల్ మేనేజ్మెంట్, రెండోది ఫార్మకోథెరపీ అంటే మందుల రూపంలో, మూడోది ఆక్యుపెన్చర్ అని, హిప్నోసిస్ అని, అవెర్షన్ ట్రీట్మెంట్స్ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. మెయిన్గా కూడా స్మోకింగ్ అనేది సైకలాజికల్ డిపెండెన్సీ ఎక్కువ కాబట్టి వీళ్ళకి బిహేవియరల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఒక 5 స్ట్రాటజీల్లో మేము ఫస్ట్ దీన్ని విభజిస్తాము. ఆ 5 స్ట్రాటజీలు కూడా 5A అనే అక్షరాలతో మొదలవుతుంది. ఆస్క్, అడ్వైస్, అసెస్, అసిస్ట్, అరేంజ్. ఈ 5 రూపంలో కూడా దీన్ని విభజించుకొని ఆస్క్ అనే రూపంలో ఏంటంటే అంటే ఫస్ట్ మనం పేషెంట్ని కానీ ఆ వ్యక్తిని కానీ అడుగుతాం, అంటే పొగాకు మీకు అలవాటు ఉందా, ఏ రూపంలో తీసుకుంటున్నారు, రోజుకి ఎన్ని తీసుకుంటున్నారని వాటిని మనం డాక్యుమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆస్క్ అనే రూపంలో అంతవరకే చేస్తాం. ఆ తర్వాత అడ్వైస్. అడ్వైస్ అనే విషయానికి వస్తే ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తికి మనం చెప్పేది ఏంటంటే టు క్విట్ స్మోక్, అంటే మీరు ఈ స్మోకింగ్ నుంచి దూరంగా ఉండండి. ఈ క్విట్ స్మోక్ అని చెప్పంగానే మనకి ఆ వ్యక్తి నుంచి, పేషెంట్ నుంచి రకరకాల ప్రశ్నల రూపంలో మాకు క్వైరీస్ కానీ కన్సర్న్స్ కానీ వస్తాయి. మేము ఆల్రెడీ 2 సంవత్సరాలు తాగాము, రోజుకి 2 తాగుతున్నాము, ఇప్పుడు ఆపడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, ఇప్పటికి ఆల్రెడీ ఎంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఆపేస్తే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ రావచ్చు, ట్రిమర్స్ రావచ్చు, వీటిని మేము ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ కూడా మనము పేషెంట్గా పేషెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఏ వయసులో అన్నంచ స్మోకింగ్ ఆపచ్చండి, ఈ వయసులోనే ఆపాలి, ఎర్లీగానే ఆపాలని ఏం లేదు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం స్మోకింగ్ ఆపినా వాటి వల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని నిమిషాల్లోనే బీపీ, పల్స్ అనేవి నార్మల్ అవుతాయి. కొన్ని నిమిషాల్లోనే ఆపిన కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో ఆ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అన్నీ తగ్గి సాచ్యురేషన్, ఆక్సిజన్ సాచ్యురేషన్స్ అంతా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 3 నెలల్లో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3 నెలల్లో లంగ్ ఫంక్షన్, అంతకుముందు దెబ్బతిన్న ఊపిరితిత్తులన్నీ కూడా, పనితీరన్నీ కూడా లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, దగ్గు తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, గల్ల చేరే ఫినామినన్ అంతా తగ్గుతుంది, ఊపిరితిత్తుల పరంగా బెటర్ అవుతారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 ఇయర్ వచ్చేసరికి గుండెపోటు వచ్చే అవకాశం నాన్ స్మోకర్స్లో ఎంత ఉంటుందో వీళ్ళలో 50% వరకు కూడా గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు నాన్ స్మోకర్స్కి ఎంత ఉంటాయో వీళ్ళకి కూడా అంతే ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 10 to 15 ఇయర్స్కి నాన్ స్మోకర్స్ లంగ్స్ ఎలా ఉంటాయో మీ లంగ్స్, మీ ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది. సో ఒక లాంగ్ డ్యూరేషన్ మనం ప్లాన్ చేసుకొని క్విట్ చేయడం అనేది జరిగితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మనం మంచి రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు. ఆ తర్వాత అడ్వైస్ చెప్పాక అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ఫేజ్లో ఉంటారు, వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారో గుర్తించి దానికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 5 ఫేజులుగా డివైడ్ చేసుకోవచ్చు. ప్రీ కాంటెంప్లేషన్, కాంటెంప్లేషన్, రెడీ లైక్ మెయింటెనెన్స్, యాక్షన్, ఇలా 5 ఫేజులు. ప్రీ కాంటెంప్లేషన్ అంటే ఆ పేషెంట్ కానీ ఆ వ్యక్తి కానీ స్మోక్ చేయడాన్ని ఒక అడ్వాంటేజ్గానే ఫీల్ అవుతుంటారు, మాకు దీనివల్ల బాగుంది, మేము మానేయాల్సిన అవసరం లేదు, ఇలానే చెప్పుకుంటూ సమర్థించుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో ఒక రిజల్ట్ తీసుకురావడం చాలా కష్టం. ఏ పేషెంట్కైనా వ్యక్తికైనా స్మోకింగ్ మానేయాలి అని మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న మోటివేషనే మెయిన్ అండి. మోటివేషన్ లేకుండా ఈ అడిక్షన్ని మనం దూరం చేయలేం. కాంటెంప్లేషన్ అనే ఫేజ్లో ఉన్నవాళ్ళు కొంచెం రెడీగా ఉంటారు, చిన్న చిన్న డౌట్స్ అవి ఉంటాయి, వాళ్ళని 6 నెలల పాటు మనం మానిటర్ చేసి, కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్స్ అనేవి మనం అచీవ్ చేయొచ్చు. ఆ తర్వాత రెడీ ఫేజ్ అంటే లైక్ అష్యూరెన్స్ ఫేజ్లో ఉన్నవాళ్ళు 1 నెలలోనే, ఆల్మోస్ట్ 1 రోజు వాళ్ళు మానేసి రెడీగా ఉండి, మేము ఆల్మోస్ట్ 1 రోజు అయిందండి క్విట్ చేసి, నెక్స్ట్ మేమే మెజర్స్ తీసుకోవాలి అని మా ముందుకు వస్తుంటారు, వాళ్ళని ఆల్మోస్ట్ 1 నెలలోనే మంచి ఫలితాలు మనం వాళ్ళ నుంచి రాబట్టచ్చు. యాక్షన్ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజల్ట్స్ 6 నెలల పాటు మానేసి మంచి రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మెయిన్గా మనం రిలాక్స్లోకి వెళ్లకుండా, అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి స్మోకింగ్ బారిన పడకుండా వాళ్ళకి ఏమేమి కౌన్సిలింగ్ చేయాలి, ఫాలోఅప్స్ ఎలా చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకోవాలన్నది వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఈ స్మోకింగ్ మానేయాలన్నప్పుడు అందరూ ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఫెయిల్యూర్, మేము ఫెయిల్ అవుతున్నాము, మధ్యలో మానేయడానికి ట్రై చేసాము కానీ మళ్ళీ మాకు స్లోగా అలవాటు అవుతుంది. ఈ ఫెయిల్యూర్కి భయపడినప్పుడు వాళ్ళు చాలా కృంగిపోతుంటారు.
ఫెయిల్యూర్ అనేది దీంట్లో మోస్ట్ కామన్ అండి. స్మోకింగ్ సెసేషన్లో ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి జరగచ్చు, రెండుసార్లు జరగచ్చు. ఆ టైంలో చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి చాలా పాజిటివ్ సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు ఇంతే, నువ్వు మానేలేవు, నీకు కష్టం, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, అలాంటి మాటలు నెగిటివ్ ఎఫెక్ట్స్ కాకుండా పాజిటివ్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, ఎందుకు ఇలా జరుగుతుందన్న కారణాలు అసెస్ చేసుకొని వాళ్ళకి ఆ పాజిటివ్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఆ లాస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం, మెయింటెనెన్స్ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ రిజల్ట్స్ అచీవ్ చేసి 6 నెలలకు పైగా మానేసి మంచి హెల్త్ ఎఫెక్ట్స్ పొందుతూ ఉంటారండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ వరకు అలా క్యారీ చేస్తే మంచి రిజల్ట్స్, ఆల్మోస్ట్ ఒక ఎండ్ స్టేజ్ వరకు మనం అచీవ్ చేస్తాం. సో ఈ స్మోకింగ్ సెసేషన్ అనేది 1 నెల నుంచి 2 నెలల నుంచి మొదలయ్యి ఒక 2 ఇయర్స్ ఫాలోఅప్ వరకు అనేది జరుగుతుంది. ఒక 2 ఇయర్స్ ఫాలోఅప్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్, ఆల్మోస్ట్ పేషెంట్ని క్విట్ చేయగలిగేంత రిజల్ట్స్ మనం అచీవ్ చేయొచ్చు. ఇలా జనరల్గా ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంటాం, ఎలాంటి సలహాలు సూచనలు అంటే మచ్చుకొని చెప్తాను. మొదట పేషెంట్ కానీ వ్యక్తి కానీ మానేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ భార్యకి కావచ్చు, చుట్టూ ఉన్న ఫ్యామిలీ కుటుంబానికి కావచ్చు, ముందు ఆ విషయాన్ని మీరు కన్వే చేయాలి, నేను మానేయాలనుకుంటున్నాను అనే విషయం. అప్పుడే అది మీకు చాలా తోడ్పడుతుంది. మీకు మళ్ళీ ఆలోచన వచ్చిన అలాంటి వాతావరణంలోకి వెళుతున్నా, ఫస్ట్ వాళ్ళ సపోర్టే మీకు అవసరం. రెండోది, స్మోకింగ్ అనేది ఎప్పుడు ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల టైము, ప్లేసు, పర్సన్తో ఎప్పుడు లింకప్ అయి ఉంటుందండి. ఫలానా టైంలోనే తాగాలి అనిపించడం, ఫలానా పర్సన్స్తో ఉన్నప్పుడు తాగాలి అనిపించడం, ఆ తర్వాత ఫలానా ప్లేస్కి వెళ్ళినప్పుడే తాగాలి అనిపించడం ఎక్కువ కామన్. ఇదంతా సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి. సో ఈ టైము, ప్లేసు, పర్సన్ అనే ఈ అసోసియేషన్ని మనం బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ టైంలో డైవర్షన్ టెక్నిక్స్ అని, రిలాక్సేషన్ టెక్నిక్స్ అని మనం ఫాలో అవ్వమని చెప్తాం. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, నంబర్స్ కౌంట్ చేయడం, 1 నుంచి 100 వరకు, ముందు వరకు కావచ్చు, వెనక వరుసలు కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ఇట్లాంటి మెథడ్స్ ద్వారా మైండ్ని ఆ టైంలో రిలాక్స్ చేయడానికి ప్రయత్నించమని చెప్తాం. డైవర్షన్ టెక్నిక్స్ కూడా అంటే, ఆ టైంలో ఈ పనే కాకుండా ఈ ప్లేస్కి వెళ్ళడం కాకుండా వేరే పని చూసుకోవడం, ఒక మంచి విషయాన్ని మనం అలవాటు చేసుకోవడం, కుటుంబంతో బయటకు వెళ్ళడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఆ అసోసియేషన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం. మరీ ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ స్మోకింగ్ చిన్న వయసు నుంచే అలవాటు అవ్వడం వల్ల పేరెంట్స్, తల్లిదండ్రుల రోల్ చాలా ఉంటుందండి దీంట్లో. చిన్నప్పటి నుంచే పిల్లలపైన ఒక అబ్జర్వేషన్ ఉంచడం, ఈ అలవాటుని ఒక చెడు అలవాటులాగా, ఒక స్టూపిడ్ థింగ్ లాగా వీళ్ళకి పిక్చరైజేషన్ అనేది చేయాలి. బయట చూస్తుంటే ఒక ప్యాషన్ లాగా, ఒక స్టైల్ కొద్దీ చేస్తూ ఉంటారు, అది తప్పు అని చిన్నప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తే వాళ్ళకి పిల్లల స్టేజ్ నుంచే మార్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ టీనేజ్ నుంచి ఈ అలవాటు అనేది ఈ మధ్య ట్రెండింగ్గా మారుతుంది కాబట్టి పేరెంట్స్ రోల్ దీంట్లో చాలా ముఖ్యం. ఆ తర్వాత మందుల రూపంలోకి వస్తే, ఫార్మకోథెరపీలో మనకి రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. నికోటిన్ గమ్స్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్ ఉన్నాయి. మెయిన్గా ఈ నికోటినే ఎందుకు వాడతామంటే, నికోటినే అడిక్షన్కి కారణం కాబట్టి ఈ నికోటిన్ అనే సబ్స్టెన్స్, అంటే ఒక స్మోక్లో ఉన్న మిగతా క్యాన్సర్ కారకాలు కావచ్చు, మిగతా కెమికల్ కాంపౌండ్స్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ ఈ నికోటిన్ అనే ద్వారానే అవి పేషెంట్కి, ఆ పర్సన్కి ఇస్తూ స్లోగా దానికి డీఅడిక్షన్ చేయడానికి ప్రయత్నించే మార్గంలో నికోటిన్ గమ్స్, నికోటిన్ ప్యాచెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ప్రయత్నించాలనుకున్న వాళ్ళకి మార్కెట్లో నికోటిన్ గమ్స్ అందుబాటులోనే ఉంటాయి. వాళ్ళు ఓన్గా ప్రయత్నించి ఇది మాకేం వర్క్ అవ్వట్లేదు అంటుంటారు. కానీ దానికంటూ డోస్ ఉంటుందండి, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆల్వేస్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డోస్ ఫిక్స్ చేసుకొని ఆ ప్రయత్నాన్ని చేయాలని నా మనవి. నికోటిన్ గమ్స్, ప్యాచెస్ తర్వాత మామూలు డ్రగ్స్ రూపంలో కూడా, అంటే మాత్రల రూపంలో కూడా మంచి మాత్రలు ఉన్నాయండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 6 నెలల పాటు ఈ మాత్రలు అనేవి మనం వాడడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. బ్రెయిన్లో ఉన్న నికోటిన్ రిసెప్టార్స్ని బ్లాక్ చేసి ఆ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా, ఆ ప్లెజర్ అనేది వాళ్ళకి స్మోక్ చేసినా కూడా రాకుండా చేసి స్లోగా డీఅడిక్షన్కి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యుప్రోపియాన్ అనే డ్రగ్ ఉంది, వారినిక్లిన్ అనే డ్రగ్ ఉంది, ఇలాంటి డ్రగ్స్ మనం యూజ్ చేసి మంచి రిజల్ట్స్ అనేది పొందవచ్చు. ఇవి కాకుండా కూడా ఆల్కహాల్ అడిక్షన్లో యూజ్ చేసే అవర్షన్ థెరపీస్ లాగా, అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు విపరీతమైన వాంతులు రావడం, ఇలాంటి చేసే అవర్షన్ టెక్నిక్స్ కూడా ఈ మధ్య మనం ఈ స్మోకింగ్ అనే వాటికి ప్రయత్నించడం జరుగుతుంది. స్మోక్ చేసినప్పుడు ఏదైనా ఒక విపరీతమైన కండిషన్ రావడాన్ని అవర్షన్ అంటాం. ఇలాంటి అవర్షన్ టెక్నిక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఆక్యుపెంచర్, హిప్నోసిస్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.
మెయిన్గా ఈ స్మోకర్స్ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లో వీటి ఎఫెక్ట్స్ ఎక్కువ కాబట్టి నా మెయిన్ పాయింట్ ఏంటంటే స్మోక్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ డీ అడిక్షన్కి ప్రయత్నించాలి. డాక్టర్ని సంప్రదిస్తే వీటికి ఉన్న మెజర్స్ వీటిని కాన్స్టెంట్ ఫాలోఅప్స్తో మీకు సపోర్ట్ ఇస్తూ సొసైటీ కూడా మంచి సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్తో మీరు ఖచ్చితంగా డీ అడిక్షన్కి హెల్ప్ చేసుకోవచ్చు. క్విట్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. భారతదేశం విషయానికి వస్తే చాలా వరకు కూడా ఎన్నో సబ్స్టెన్సెస్ని అవాయిడ్ చేయగలిగారు, ఇల్లీగల్ చేయగలిగారు. లైక్ పాన్, గుట్కా ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా ఇల్లీగల్ చేసినా అవి విరివిగా మనకి ఇతర రూపంలో ఇల్లీగల్ ఫామ్స్లో మనకు అందుబాటులో ఉండడం చాలా దురదృష్టకరం. అండ్ మెయిన్గా ఈ టొబాకో విషయానికి వస్తే ఈ స్మోక్ అనే విషయాన్ని మాత్రం రకరకాల కారణాల వల్ల లైక్ పొలిటికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అండి భారతదేశంలో కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్కి హెల్ప్ అవుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా విషయాలు ఉంటాయి. అంటే చాలా కుటుంబాలు వీటి మీద ఆధారపడడం, ఈ వీటినే జీవనాధారంగా చేసుకొని బతికే వాళ్ళు మన చుట్టుపక్కల పల్లెల్లో కావచ్చు, మన చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు ఉన్నారు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్కి ముడిపడడం ఉండడం వల్ల ఈ చైన్ని బ్రేక్ చేయడం చాలా కష్టంగా ఉండడం వల్ల స్మోక్ అనేదాన్ని బ్యాన్ చేయడం కూడా కష్టతరంగానే భావిస్తున్నారు. సో ఇది అల్టిమేట్గా బ్యాన్ అయ్యేలోపు మనమే వీటికి సంబంధించిన అన్ని మెజర్స్ తీసుకొని స్లోగా ఒక్కొక్కటి తగ్గిస్తూ డీడక్షన్కి కానీ ఈ స్మోకింగ్ వచ్చే వ్యసనం నుంచి దుష్ప్రభావాల నుంచి దూరం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.